మనకందరికీ కూడా అందరికీ మాట చెప్పి వాళ్ళందరినీ కూడా అడ్డగోలుగా మోసం చేశా. ఈరోజు జగనే ఉండి ఉంటే ఈ పథకాలన్నీ రావడమే కాకుండా ఈ చదువుకుంటా ఉన్న ఈ పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కింద వాళ్ళ ఫీజులు కూడా జగన్ కట్టుండేవాడు, అవి కూడా మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద డబ్బులు జమ చేయాలి, అది మోసం చేశాడు, అది కూడా ఇవ్వకుండా. ఇలా ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను, చిన్నపిల్లలను, పెద్దపిల్లలను, అక్క చెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళ తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థను భ్రష్టుభ్రష్టిస్తూ పోలీసులను నిస్తేధం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తూ ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తారు. ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు, సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని, ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన మూడు కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి గోరడు పెద్దిరెడ్డి కుటుంబం, నాగశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ, పల్లం శేఖరు పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులు, నార్పురెడ్డి, వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడ నాయకుడు మన నారపురెడ్డి, వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా, ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఈ గ్రామంలో, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. ఇప్పుడు నిజంగా ఎంత ఆశ్చర్యంగా జరిగింది అని అంటే, ఈ గ్రామస్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా 35-40 మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా చూపించారు, రాళ్ళు పట్టుకొని కర్రలు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి, స్వైరవిహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే, ఇదే గ్రామంలో నివాసమంటా ఉన్న నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది, 9:30 గంటలకు ఫోన్ చేశాడు. 9:30కు ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు, వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి, కత్తులు కనిపిస్తూ ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి, గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, దయచేసి గ్రామాన్ని, ఏదో జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది, దయచేసి పోలీసులు రండి అని చెప్పి నారపురెడ్డి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఎస్ఐకు ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత
కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది. ఎస్ఐ ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ళు వచ్చి గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము, డిఎస్పీలకు ఫోన్లు చేయడము వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది. చేస్తూ ఉన్నాడు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు. మనుషులు కనిపిస్తూ ఉన్నారు కానీ అక్కడే కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు. చేతుల్లో రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి, చేతుల్లో కత్తులు కనిపిస్తూ ఉన్నాయి, మనుషులు తిరుగుతూ ఉన్నారు. మనుషులు ఏదో ఘటన జరగబోతూ ఉందని తెలుస్తూ ఉంది, అయినా కూడా ఎస్ఐ ప్రేక్షక పాత్రే పోషిస్తాడు. ఎస్ఐతో పాటు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్ళు ప్రేక్షక పాత్రే పోషిస్తారు. ఎస్ఐ సిఐకి ఫోన్ చేస్తూ ఉన్నట్టుగా, డిఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నట్టుగా, మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తూ ఉంది. కానీ ఏ ఒక్కరూ కూడా రారు. పోలీసులు అదనపు బలగాలు రావు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, 15 కూడా కాదు, 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 10 కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ ఉంటాడు. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ ఉంటాడు. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ ఉంటాడు. ఇక్కడ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలోనే డిఎస్పీ ఆఫీసు. ఇక్కడ నుంచి డిఎస్పీ ఆఫీసు కేవలం 10 నిమిషాల దూరం. ఎస్పీ ఉండేది కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్ క్వార్టర్స్లో. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి కన పోలీసులు కన పంపించి ఉండింటే, ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు. సాక్షాత్తు ఎస్ఐ చూస్తూ ఉన్నాడు, సాక్షాత్తు కానిస్టేబుళ్ళు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చూస్తూ ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా 12:20 ఏకంగా స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇక్కడే ఇదే స్పాట్లోనే ఈ గ్రామానికి సంబంధించిన అన్యాయమైన నాయకుడు, ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోద్బలం, ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళిద్దరి అండదండలు, వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరూ కూడా పంపించకుండా, పోలీసులు ఎవరూ కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు ఎస్ఐ సమక్షంలో, సాక్షాత్తు ఇద్దరు కానిస్టేబుళ్ళ సమక్షంలో స్వైర విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు. సుబ్బరాయుడిని హతమార్చారు, మిగతా ఇద్దరిని కొట్టారు, మిగతా ఇద్దరు రెండు కుటుంబాలలో కొట్టారు. చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు. ఇవన్నీ ఇక్కడే జరిగాయి, ఇదే గ్రామంలో జరిగాయి. కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుళ్ళు కానీ ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి కూడా లేదు. ఆపగలిగిన పరిస్థితి దేవుడెరుగు. అడిషనల్ ఫోర్స్ రాకపోవడం కదా దేవుడెరుగు. చివరికి వీళ్ళు హత్య చేసిన తర్వాత 12:59 ఆ ఫోన్ చేసిన 9:30 ఫోన్ చేసిన ఎస్ఐ వచ్చినాడు. ఎస్ఐ ఊరికి వస్తే ఎస్ఐ నారపరెడ్డిని, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని చెప్పి ఎస్ఐ చెప్తే నారపరెడ్డి పోలీస్ స్టేషన్లో ఉండి 12:59 అంటే 1 గంటకు జరిగిన ఘటన తెలుసుకుని పోలీస్ స్టేషన్ నుంచి నారపరెడ్డి ఎస్పీకి ఫోన్ చేస్తాడు.